మంచిది. సహోదరులు ఇప్పటి వరకు కొన్ని హెచ్చరికలు ఇచ్చారు, చాలా సంతోషకరం. ఇన్ని రోజులు ఇక్కడ పరిస్థితులు ఏం జరిగాయో నాకు తెలీదు. ఏది ఏమైనా అందరూ బాగుండాలని మాత్రం దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను. ఈరోజు మరలా కొన్ని వారముల తర్వాత వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కనుక దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ అన్ని విధాలుగా దేవునికి లొంగిపోతూ మరలా దేవుడు సంఘంలోనికి ప్రవేశపెట్టిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా మరింత అనుభవాలతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం కేవలం దేవుడే, దేవుడే, దేవుడే. కొంచెం పిల్లలను సైలెంట్గా ఉండమానండి. ఈడొచ్చాడు మళ్ళీ ఇప్పుడు 2.5-3 అవుద్ది అనుకోక కొన్ని ఎక్స్పీరియన్స్తో మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది సహోదరులు, సహోదరిమణులు ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారని నాకు తెలుసు. ఈరోజు ఎన్నో ముఖాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో హృదయ వేదన సంబంధించిన అనేకమైన ఆందోళనలు నేరుగా నా నోరు వైపు, నా వైపు చూస్తున్నాయని నాకు తెలుసు. నా నుండి ఎక్స్పెక్ట్ చేసి ఎన్నో ఆన్సర్స్ ఎదుర్కొంటారని కూడా నాకు తెలుసు. బట్ ఇది సమయం కాదు. నేను సైలెంట్ అయిన రోజు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు అన్న చెప్పిన మంచి మాట ఉంది. ఎవరెన్నన్నా మనసులో పెట్టుకోవడం ఆరోగ్యకరం. కొన్ని విషయాలు మాట్లాడవలసినవి ఉంటాయి, కొన్ని మాట్లాడకూడనివి ఉంటాయి. అలాంటివి చాలా విషయాలు జరిగాయి. ఏది ఏమైనా పంటు బిగువున హృదయంలో అన్నీ దాచుకొని అనుసుకొని ఈరోజు నేను ఇక్కడ నిలబడడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 48 డేస్లో సుమారు 2 నెలలు నాకు చాలా పాఠాలు అర్థమయ్యాయి. దేవుడు చాలా విషయాలు నాకు నేర్పించాడు. ఎందుకంటే ఒరే జేమ్స్, నీ చుట్టూ ఉన్నవారే నీ చావును కోరుకునేవారు ఉన్నారా నీకు తెలియదురా అని నాకు చూపించాడు కళ్ళకి. నా కంటుకున్న పొరలన్నీ ఊడేలా దేవుడు నాకు అన్ని అనుభవాలు నేర్పించాడు. సరే, ఇది ఏమైనా దేవునికి ప్రైజింగ్ చేస్తూ కొన్ని లోతైన మాటలు మీకు చెప్పడానికి నేను మరలా ముందుకు వచ్చాను. కనుగొడుగు ఆత్మ గుర్తుపెట్టుకోండి. అన్యాయం జరిగిన, అన్యాయంగా వాగిన జేమ్స్ అన్నవాడు ఎప్పుడు ఒకలాగానే మాట్లాడతాడు. ఆ విషయంలో సహించేది లేదు. ఎన్నో రకరకాల విషయాల్లో మీరు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అన్న చెప్పినట్టుగా అది నా విషయం, నేను చూసుకుంటా. మీరు ఎవరి దగ్గర మాట్లాడకండి, ఎవరికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దిగజారుడు వ్యక్తిత్వం ఉన్నవారు ఎలాగ దిగజారి మాట్లాడతారు. మరొక విషయం ఏంటంటే ఇది లైవ్లో కూడా అందరూ వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు ఒక మాట అన్నారు, మీరు నన్ను నమ్మని ఎడల నేను చెప్పేది మీరు ఎలా నమ్ముతారు, మీరు నన్ను నమ్మిన ఎడల మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు బాగా గుర్తుండిపోయిన కొన్ని విషయాలు ఏంటంటే ఆదివారం వచ్చేసరికి నిజంగా చెప్తున్నాను చావు అంచు నిలబడినట్టు నాకు ఉండేది. ఎందుకంటే ఈ సహవాసం మరలా నేను ఎప్పుడు కలుసుకుంటానని ఆ బాధలు నాకు తెలుసు. దేవుడు నన్ను తీసుకొచ్చి మరల ఎక్కడ నిలబెట్టాడు. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, నేను చేయు సువార్త నా చావు తప్ప ఇక మరలా నన్ను ఏది ఆపలేదు. ఇక్కడున్నా ఎక్కడున్నా బతుకున్నంతకాలం బోధకుని బాధ్యత దేవుడు మన భుజాల మీద పెట్టాడు గనక చచ్చిపోయేంతవరకు ఈ నోరు ఆయన కొరకు మాట్లాడుతూనే ఉంటుంది. అంటారు అన్నివ్వండి, అంటారు అన్నివ్వండి, కాలం సమాధానం చెప్పడం కాదు, కాలంలో దేవుడు సమాధానం చెప్తాడు. బై గాడ్ గ్రేస్ దేవునికి ప్రైజింగ్ చేస్తూ ఈ క్రైసిస్లో ఉన్న ఈ కామెంటరీస్ అన్ని పక్కకు తోసేసి చాలా కాలం తర్వాత మరలా నా అనుభవాలతో నేను కూర్చుని దీక్షణంగా చదివి చదివిన ఒక లెటర్ ఈరోజు మీకు పరిచయం చేస్తా. క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, ఎన్నో గలిబిలుల మధ్య, ఎన్ని పోట్లు పోసే కపట సహోదరుల మధ్య తండ్రి
ఇలాంటి క్రూర మృగాల మధ్య తండ్రి మేము బతుకుతున్నామని నా కల్టి పొరలను ఊడగొట్టి తండ్రి నాకు చూపించారు తండ్రి. శ్రమల్లో ఇబ్బందులు కూడా నడిస్తే దాని అనుభవాలు ఏంటో తండ్రి మీ వాక్యం ద్వారా మాకు చూపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి నా వలన నా జీవితంలో జరిగిన తండ్రి కొన్ని ఇబ్బందుల వలన నలిగిపోయిన వారందరికీ తండ్రి సమాధానం కలగజేయండి. నా శత్రువులను క్షమించండి, వారికి పశ్చాత్తాప హృదయం దయచేయండి, వారిని ప్రేమించే హృదయాన్ని తండ్రి నాకు దయచేయండి. మరలా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి, ఇక ఈ గలిబిలే చాలు తండ్రి. ఇక్కడ మరలా ఏ విషయంలో తండ్రి మేము ఎలాంటి వివరణ ఇచ్చుకోనకుండా తండ్రి చక్కటి వాతావరణంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు. ఈరోజు మాట్లాడడానికి సిద్ధమైన మీను తండ్రి, బలమైన వాక్యాన్ని తండ్రి మీ కృపచేత అందించడానికి నన్ను నిలబెట్టి బలముగా వాడుకుంటారని కోరుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరికీ తండ్రి వారి యొక్క హృదయాలు తెరిచి సత్యమును సత్యముగా స్వీకరించడానికి తగిన మనసును దయచేస్తారని అర్థిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మిమ్మల్ని మహిమపరుస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వెళ్దాం. ప్రశ్నలు పనికి మాలిన విషయాలన్నీ పక్కకు తోసేసి ఒక లోతైన అనుభవాన్ని మీకు నేర్పిస్తాను ఈరోజు. ఇది నా అనుభవం కాదు, పెద్ద అయిన సైంటిఫిటర్ ఎక్స్ప్లనేషన్. బైబిల్లో భక్తులు అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు దేనికి అంటే నెక్స్ట్ తరాలకి అనుభవాలు నేర్పడానికి. డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ చేస్తే నేను చెప్తున్నాను, నాలుగైదు వరకు చెప్తా. చక్కగా సహకరిస్తే ఇంచుమించు 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం. దయచేసి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు మనకు ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ రై. పేతురు రాసిన మొదటి పత్రిక దీని బ్యాక్గ్రౌండ్ని పండితులు ఏమన్నారంటే బైబిల్లో సఫరింగ్ క్రైసిస్ ఒక మనిషి జీవితంలో జరిగే ఒత్తుళ్ళు ఆందోళన వెనక ఎవరున్నారయ్యా అని ఓల్డ్ టెస్టమెంట్లో ఒక బెంచ్ మార్క్కి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే తడుముకోకుండా చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరు చెప్పండి? అదన్నమాట మీ బైబిల్ స్టడీ. మరలా నేను అడుగుతున్నాను, అటెన్షన్ ప్లే చేయండి. శ్రమల గుండా ఇతను తప్ప ఇంత దారుణంగా ఏ వ్యక్తి నడవలేదండి. ఇతనికి కలిగిన శ్రమలు ఎవరికైనా కలిగితే నాకు తెలిసి చచ్చిపోతారేమో, ఏం దేవుడయ్యా గాలి దేవుడని, అయినా బతికి నేను దేవుణ్ణి ఒక్క మాట కూడా అనను అని నిలబడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు ఓల్డ్ టెస్టమెంట్లో, ఎవరైనా. అరే లాస్ట్ లైన్ కూడా చెప్పాను, అది కూడా మీకు అర్థం కావట్లేదా? యోబు గారు. యోబు గ్రంథం అనేది సఫరింగ్కి క్యారఫ్ అడ్రస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో. యోబు గ్రంథం నిజంగా చెప్తున్నాను, చదివితే బాగుంటుంది, దాన్ని లైవ్లో మీ వ్యక్తిగత జీవితంలో దాన్ని జీర్ణించుకోవడం. నువ్వు రెడీయా అని ఆ బుక్ నిన్ను అడిగితే సార్ టైం ఉంది సార్ అంటున్నాను. మరలా అడుగుతున్నా, ఈ విషయాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. యోబు గ్రంథం ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం దమ్మున్న జీవితం కాదు, యోబు గ్రంథం నీ లైఫ్లోకి వస్తే రెడీ, సారీ మై లార్డ్ అంటాం. ఎందుకో చెప్పనా, సఫరింగ్ గురించి మాట్లాడడం వేరు, సఫరింగ్లో నడుస్తూ దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం వేరంటాడు యోబు. యోబు గ్రంథం నేను చెప్తాను, పాత నిబంధనలో ఉన్న యోబు గ్రంథం క్రొత్త నిబంధన క్రైస్తవులను కూడా సవాల్ చేస్తుంది, బతకగలవాలా. యోబు జీవితంలో చూడండి, మీకు చెప్పాను గతంలో, సముద్రపు అలలు ఆగకుండా ఒకదాని వెనక ఒకటి ఒక వ్యక్తిని ఊపిరాడకుండా ఎలా చంపేస్తాయో యోబుని అలా చేసిస్తాయి. ఇప్పుడైనా గొర్రెలు చచ్చిపోయి అన్నారు, ఇప్పుడైనా నీ సేవకులు చచ్చిపోయారు అన్నారు, ఇప్పుడైనా భోజనం చేస్తున్న నీ కొడుకులు చచ్చిపోరు, ఇప్పుడే నీ కూతుర్లు చచ్చిపోరు, ఇప్పుడే అన్ని అయిపోయి సమస్తం జీరో లెవెల్కి గ్రాప్ పడిపోయింది యోబు అనగానే
హోప్కి ఏం చెప్పాలి, దెబ్బ ఒకటి తగిలితేనే నేను చెప్తున్నాను విలవిల్లాడిపోతాం మనం. ఊపిరాడకుండా నిమిషాల వ్యవధిలో ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి వచ్చి ఇలా మనల్ని సలపు ఊపిరి జలపకుండా చంపేస్తే యోబులా మనం నిలబడగలమా? యోబంత వద్దు కానీ మనకి యోబులో లిటిల్ బిట్ స్మాల్ టేస్ట్ మనం చేయగలమా? ఇది సవాల్. యోబు అడుగుతున్నాడు, యోబు అంతగా నలిగిపోతున్న చివరికి ఆయన హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయిందండి. యోబుకి ఆరోగ్యం కూడా డిస్టర్బ్ అయిపోయింది. వాదార్పణ ఇవ్వాల్సిన స్నేహితులు వచ్చి ఫిలాసఫీ చెప్పారు. ఏమని చెప్పనా, నువ్వేదో చేసుంటావు, లేకపోతే నువ్వు ఇలా ఎందుకు అయిపోతావు అన్నారు. ఆయన అంటాడు కన్నీళ్ళు పెట్టుకుని, మీరు కూడా నన్ను ఈ సఫరింగ్ ఎవడు అనుభవించగలరు? నేను అంటున్నాను ఈరోజు ఈ క్లాస్ మీకు అర్థమైతే మై లార్డ్ ఐఎమ్ రెడీ అని నీ హృదయాలు ఈరోజు కావాలి. నేను రెడీ అయిపోయాను, సలెండర్ అయిపోతున్నాను నీకు, నేను లొంగిపోతున్నాను నీకు. అలాంటి యోబు యొక్క తీవ్రత మరల న్యూ టెస్టమెంట్లో తెలియజేసే లెటర్ ఉందంటే ఏదన్నా, ద లెటర్ ఆఫ్ పీటర్. పేతురు రాసిన మొదటి పత్రిక నేను చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను చెప్తున్నాను. చక్కగా సుఖంగా మంచి జోన్స్ అన్నీ ఉన్నప్పుడు, మనం పుణ్యాత్ములైపోయి ఎదుటోళ్ళు పాపాత్ముల్లా మనం చిత్రీకరిస్తున్నప్పుడు అది నీకు అర్థం కాదు. కొన్ని లెవెల్స్ ఉంటాయి కొన్ని విషయాలు బైబిల్ అర్థం చేసుకోవడంలో. అలాంటి నేను అంటున్నాను, నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, ఈ పత్రిక నన్ను బంధించి అన్ని విధాలుగా ఈ లోకం నన్ను బంధించినప్పుడు ఈ లెటర్ నన్ను బంధించింది. నన్ను పట్టుకుంది ఈ లెటర్. చూద్దాం ఏం జరిగింది దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. చూసారా ఎంత క్లారిటీ! ఇది శుభవచనంలా లేదో, నీకు అర్థమవుతుందో లేదో, ఈ లెటర్ శ్రమల మధ్య రాయబడుతుంది. పేరుకి వచనాలున్నా ఏమని చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కఫదొకియా, ఆసియా, బితూనియా అను దేశములు యందు చెదిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి. మీకు ఏం పడ్డది లాస్ట్లో రిఫరెన్స్లో? శుభం కార్డు పడ్డది. శుభం కార్డు ఎలా పడాలని చెప్తున్నాడు పేతురు? రక్తం కారిపోవాలంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లెటర్ను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్లీజ్. చాలా బాధతో రుదన యాతనతో అంటున్న మాట పేతురు గారు అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడ్డారు. మీ కాలింగ్ ఏంటో తెలుసా? మీ పిలుపు ఏంటో తెలుసా? రక్తం కారిపోదు, దట్ ఈజ్ క్రిస్టియానిటీ అంట. సేఫ్ జోన్లో ఉండి మాకేం కాదులే, సఫరింగే లేదు మా లైఫ్లో అనేవాడు, యువర్ నాట్ రియల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడు కాదు. పేతురు గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు అంటున్నాడు, పెద్ద ఆయన, పిలవబడిన ఆయన, బొంకిన ఆయన, జీవితంలో లోపాలు ఉన్న పేతురు గారు, ఆయన అంటున్న మాట చూడండి. మనం ఎందుకు పిలవబడ్డామంటే, రక్తం ఒలికించేస్తుంది ఈ లోకం మనం బతకని వద్ద. ఎందుకంటే ఈ లోకం చెడ్డది కనుక అది చెడ్డవారితో స్నేహం చేస్తుంది, మంచివారితో స్నేహం చేయదు. ఏమని అంటున్నాడు చూడండి. చెదిరిపోయిన ఎవరు చెదిరిపోయారు? ఎక్కడికి చెదిరిపోయారు? ఎందుకు చెదిరిపోయారు? ఎందుకు? లెటర్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఎందుకు చెదిరిపోయారు? ఎవరు చెదిరిపోయింది? సంఘమా? సంఘం చెదిరిపోయిందా? సంఘం అంటే నిండుకుండలా కదలకుండా కూర్చునేది సంఘం కాదు. సంఘం అంటే నేను చెప్తున్నాను, లెక్కకుండా కొట్టేసి శ్రమలు వస్తాయి, ఊపిరాడకుండా కొట్టేసి శ్రమలు వస్తాయి,
సంఘం చెదిరిపోయిందట. ఎలాంటి? గలతీయ, కప్పదొకయ, ఆసియా. గమ్మత్తైన పదజాలం ఏంటి చెప్పిన ఇక్కడ? గలతీయ అన్నాడు. గలతీయ అంటే పౌలు గారు స్థాపించిన, లేదా పౌలు గారు ఎక్కువ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువగా తలపించి ఎక్కువ రోజులు గడిపిన ఆ గలతీయ. ఆ గలతీయ చెదిరిపోయిందా? ఎందుకు చెదిరిపోయింది? ఏమైంది? ఈ లోకం చెడుగుడాడేస్తుంది సంఘాన్ని. చెదిరిపోయిన వారంటే ఏంటి చెప్పనా? స్టాండింగ్ లేని వాళ్ళని. పెద్దది కట్టామండి, గంటరు 4 కేజీలు ఎట్టామండి, గడియారం మాదే పెద్దదనేది సంఘం కాదట. మరి సంఘం అంటే ఏంటంటే స్టాండింగ్లో ఉండిపోయేది, ఇక్కడే ఉండిపోయేది. చెదిరిపోయే అవకాశాలు కూడా వస్తాయి. ఏమో మీరేమి, నేను చెప్తున్న వాక్యం చెప్తున్నాడు, మీ మైండ్లో ఉన్న పనికి మాలిన ప్రశ్న పక్కకు తోసేసి పేతురు నాతోనే మాట్లాడుతున్నాను, మీ హృదయాలు కుమ్మరించుకోండి. అయినట్టు నాడు చెదిరిపోయింది గలతీయ, చెదిరిపోయింది పొంతు, కప్పదొకయ, ఆసియా, బితునీ. ఆసియాలో ఒక సంఘమే లేదు, ఇలాంటివెన్నో. ఆసియా అంటే మిడిల్ ఆసియా, అది చిన్న ఆసియా, అది బైబిల్ కాలపు ఆసియా. ఆసియా ప్రాంతాన్ని ఆనుకున్న చిన్న చిన్న సంఘాలు ఏమైపోయాయంటే చెదిరిపోయి, అంటే సంచార జీవులట. సంఘం సంచార జీవులు అంటే తెలుసా? భుజం మీద మూటేసుకుని, గుప్పిడి మెతుకులు చేత్తో పట్టుకొని, కన్నీళ్ళు మింగుతూ వెళ్ళిపోతూ, దొరికిన దగ్గర అల్లా దేవుని కొరకు నోరిప్పి మాట్లాడే జీవుల్ని బైబిల్ ఏమన్నా చెప్పనా? సంచార జీవితాలు. మీకు స్టాండింగ్ ఉండదు ఎక్కడ. మనకు స్టాండింగ్ అంటే ఏంటి చెప్పిన? దేవుళ్ళు మంచిగా అన్ని మస్తు కులాసాగా ఆదివారం నాడు మటన్లు సీకులు అన్నీ వండేసుకుని, దుమ్ములు రాకపోతే దుమ్మునే దుమ్ము దులిపేసి దాన్ని సర్రం లోపల లాగేసి, దేవుడు ఎంత మంచి జీవితం మాకు ఇచ్చాడండి అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను చెబుతున్నాను మరలా, పేదలు ఎలాంటి పరిస్థితులు ఈ పత్రిక రాసేట, అప్పటి కాలపు శ్రమలను ధ్యానిస్తూ పేతురు చాలా వింతైన విపరీతమైన పదాలు జీర్ణించుకోలేని ఆయన వాడాడు. నిజానికి శ్రమల్లో ఉన్న వారికి బాగా చెప్తున్నాడు, నిజానికి శ్రమల్లో ఉన్న సంఘానికి ఏమని రాయాలని లెటర్ ఏమని రాయాలి చెప్పండి. మరి అన్నీ జాగ్రత్తగానే అన్నీ కుదురుతున్నాయా? జాగ్రత్తకుండండి. చూసినప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా, ఎవరు కనబడకుండా సైడ్ అయిపోండి అని ఏమని అన్నాడు ఆయన? లేదు. ఆయన ఏమని చెప్పనా? ఒక విచిత్రమైన పదజాలం ఆయన వాడుతున్నాడు. ఏమని చెప్పనా? విపరీతమైన శ్రమలు నలిగిపోతున్న వారిని అంటున్నాడు, మీరింతకే పిలువబడ్డారా? మీరింతకే రప్పింపబడ్డారు? యేసు క్రీస్తు దగ్గరికి మీరు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 6వచనం, మొదటి అధ్యాయం 6వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఎందువలన మీరు మిక్కులు ఆనందిస్తున్నారు సంఘాలారా? ఎన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ? గలతీయా, కప్పదొకయ, ఆసియా, బితునియా, కనబడేవి 4 సంఘాలే. కనబడని సార్వత్రిక సంఘానికి చెబుతున్న ఈ సంఘాలు ఏమన్నా చెప్పనా? మీరు ఇందువలన మిక్కిలి ఆనందిస్తున్నారు. ఎందువలన ఆనందిస్తున్నారు? 3 నుంచి చెబుతున్నారు చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనదినైనా స్వాస్థ్యము మనకి కలిగినట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్న. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఏమర్థమైంది అధ్యక్ష? ఈ మాటలు మీరు చదివినప్పుడు ఏమర్థమైందంటే, మీరు అంటారు, అన్న ఇప్పుడే నన్ను ఈ పత్రిక చదివామనే మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు డైలీ బైబిల్ స్టడీ చేస్తారా? చాలా డౌట్ ఉన్నాను. నిలబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్పలేని 12 సంవత్సరాల కాలయవధులు నడిచేసే సీనియర్స్, 40 సంవత్సరాల కాలయవధులు నడిచేసే సీనియర్స్, 45 ఇయర్స్ సంఘంలో సభ్యత్వాన్ని
సంఘం కొరకు మాట్లాడి సంఘంలో నేను ఎంత సీనియర్ అని ట్రెజరీ మెంబర్ రాసినలోకి ఆయన ఉన్నాడు. ఆయనకు కొన్ని విషయాలు తెలియదు, కానీ సంఘంలో ట్రెజరీ మెంబర్ ఎలా అయిపోయింది నాకు తెలియదు. ఇలాంటివి బైబిల్ చదువుకుంటా అంటే ఏమర్థం అవుతుందంటే, పేదరు అంటున్నాడు కొన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే ఒక ఎకానమీ చెప్తున్నాడు ఆయన. బాగా వినాలండి, నిజంగా చెప్తున్నాను, చాలా హార్ట్ఫుల్గా నా హృదయంలో నుంచి పత్రిక నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను మరలా, నన్ను ఈ లోకం బంధించినప్పుడు ఈ పత్రిక నన్ను బంధించింది, ఈ పత్రిక నాతో మాట్లాడింది, నాకు ధైర్యం చెప్తుంది ఈ పత్రిక. ఈ పత్రిక ఒకవేళ మీకు క్రైసిస్ ఉంటే మీకు ధైర్యం ఇస్తుంది. ఏమన్నట్టున్నాడు చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఎందువలన అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ సిస్టర్స్, మై డియర్ ఎవరైతే ఉన్నారో, ఆయనకి డీరెస్ట్గా పనిచేసిన ఎవరైతే ఉన్నారో, ఆయన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే, పేతురు గారికి వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీకు విషయం తెలుసా, మీ స్వాస్థ్యం, మీ లైఫ్ స్టాండింగ్ ఎక్కడంటే, స్టాండింగ్ ఎక్కడంటే, ఎక్కడ కదట మరి, అక్కడట. మీరు అక్కడుంటారు కనుక మీ జీవితం అక్కడుంటుంది కనుక, మీ జీవితం పరలోకమందు ఉంది కనుక, మీ జీవితం అక్కడ నివసిస్తారు కనుక, మీ గురి అక్కడుంది కనుక, ఎక్కడ ఎంత చెదిరిపోయినా, ఎన్ని శ్రమలు పడినా ఏమీ బాధపడకండి. ఎందుకంటే మీరు బాధపడవలసింది ఎక్కడ జరిగే సంగతుల కొరకు కాదు, అక్కడ ఏమైనా డిస్టర్బ్ జరిగితే మీరు బాధపడండి. మీరు ఎందుకు ఆనందించాలంటే, మీ నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. ఏమిటి మీ నిరీక్షణకు ఆధారం? మీరు నమ్ముకున్న నామం ఎవరైనా, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఇది నిరీక్షణకు ఆధారం. ఆయన మీరు నమ్ముకున్నారంటే ఆయన పరలోక స్వాస్థ్యం అందు దేవుని కుడిపార్సని ఆయన కూర్చుని ఉన్నాడు. మీరు కూడా అక్కడ గురి కలిగిన వారైతే, నీ చుట్టూ ఎన్ని జరిగిపోయి కుడి ఎడమలు ఏ మంది లేచిపోయినా, దావీదు అన్నాడు నేను ఎలా భయపడవలను అన్నాడు. కుడి ఎడమలు లేచిపోయారట, ఇటు ఏ మంది, ఇటు ఏ మంది లేచిపోయారు, నిద్రపోయి లేచి జరిగి రెడీ ఉండేవారట, నరిగేయడానికి ఎవరిని, దావీదుని. ఆయన అంటాడు, నేను నమ్ముకున్న వాడు ఆకాశ సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ఈ కుడి ఎడమలేటి నా వెనక ముందుకుండా ఏ మంది లేచిపోయినా నేను ఎలా భయపడవలే అంటాడు. పేతురు కూడా అంటున్నాడు, ఏదో మోటివేషన్ చేస్తున్నాడు చూడండి, మంచి మాట ఒక మాట అన్నాడు ఏడవచనంలో, నశించిపోయి సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏమర్థం అవుతుందో చూడండి, ఏమంటున్నాడు, గోల్డ్ అట, గోల్డ్ టెస్ట్లో చాలా నలిగిపోవాలట. గోల్డ్ని గోల్డ్ అని ఎప్పుడు అంటాం, గోల్డ్ చుట్టూ మట్టి ఉన్నప్పుడు అన్నాం. గోల్డ్కి ఎంతో సఫరింగ్ జరగాలట. దేవుడు అంటున్నాడు, నువ్వు గోల్డ్ అని ఎప్పుడు తెలుసు చెప్పనా, ఆయన వస్తాడు ఎప్పుడు, రెండవ రాకుండా ఆయన వచ్చినప్పుడు. ఆయన వచ్చినప్పుడు ఎంత మంచి మాట ఉంది చూడండి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు వచ్చినప్పుడట మహిమ ఘనత కలగడానికి కారణం ఏంటట చెప్పాలి, శ్రమలు. యేసుక్రీస్తు ఎదుటియా నేను వచ్చినప్పుడు ఆయన ఎదుట, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్ మై చైల్డ్, నువ్వు నాకు సంబంధించిన సర్వెంట్ నువ్వు, వెరీ గుడ్ అని నా భుజాన తట్టేది ఎప్పుడంటే, ఎప్పుడు చెప్పండి, ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నాకు ఘనత మహిమ కలగాలి అంటే, ఆయన ఎదురు నేను నిలబడి ఆయనకే ఘనత వచ్చే పాత్రగా నేను ఉండాలి అంటే, నా వలన ఆయనకి ఘనత రావాలి అంటే, పేతురు ఒక డిఫరెంట్ ఎకానమీ, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ వే అని చెప్తున్నాడు. కనిపించిన ఒక థ్రెడ్ ఆయన వేసి లాగుతున్నాడు చూడండి, అది కనిపించదు, ఆయన కనిపించిన ఒక తాడేసి సంఘం లాగుతున్నాడు పేతురు. ఇదిగో ఆ రోజు మీకు మెప్పు కలగాలి అంటే, ఈరోజు మీకు ఈ తిప్పలు తప్పవు అన్నాడు. ఇంతకే క్రైస్తవు పిలవబడ్డారు, ఇంతకే మీరు పిలవబడ్డారు. 13 వచనం ఒక మంచి మాట అన్నాడు చూడండి, 13 వచనం, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేంత మంచి మాట అన్నాడు చూడండి. ఆ మాట ఇంగ్లీష్లో బాగుంటుందండి, ఏమంటాడు చూడండి, కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని ప్రిపేరింగ్ యువర్ మైండ్స్ అన్నాడు ఇంగ్లీష్లో, రెడీ అయిపోండి. దేనికి?
దేనికి? శ్రమ పడ్డానికి. శ్రమలు పడడానికి క్రైస్తవుడా రెడీ అయిపో. ఇంతకాలం నువ్వు ఉన్నా నీ జీవితంలో ఏ శ్రమ లేకుండా తాగిన మజ్జి కూడా కడుపులో కదలట్లేదంటే నువ్వు రెడీ అవ్వలేదు. నేను శ్రమలు అనగానే ఆడితో గొడవెట్టుకో, ఈడితో గొడవెట్టుకో, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నీకు వచ్చే ఆపదలు ఇబ్బందులు ఆ శ్రమల కొరకు నేను చెప్పట్లా. మన మన భారతదేశపు మైథాలజీ ఏంటంటే చెప్పండి, ఏదన్నా జరిగేసరికి ఎవరికన్నా ఏమైనా జరిగితే ఆడు పాపాత్ముడు, మనం వెంటనే పుణ్యాత్ములు. ఇది భారతదేశపు మైథాలజీ. ఇది చావదు, ఇది బైబిల్ ఎంత చదివింది, అది లోపల అగ్గిలు అలానే తిరుగుతూ ఉంటుంది. పేతురు గారు అంటున్నాడు, శ్రమలు పడడానికి మీ మైండ్ని రెడీ చేయండి, ప్రిపేర్ అయిపోండి అన్నాడు. ఆయన ప్రిపేర్ అయిపోండి, రెడీ అయిపోండి. ఇంకా ఆయన మాట్లాడుతూ 7వచనంలో, మరలా వచనం 13వచనంలో, కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండండి. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు యేసయ్యా? ఎప్పటి వరకు ఈ శ్రమలు? ఎప్పటి వరకు నాకంటే? ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు నీకు ఇక్కడ రిజల్ట్ ఏమి ఉండదు. ఆయన ఆ తీగ మిస్ అవ్వట్లేదు చూడండి. స్టార్టింగ్ నుంచి ఆయన వచనాలు తగిలిస్తే ఆయన మిస్ చేయట్లేదు. మీరు శ్రమ పడుతున్నారా? ఆయన వస్తాడు. మీరు ఇబ్బందులు పడుతున్నారా? డోంట్ వరీ, ఒకరోజు ఆయన వస్తాడు. మీకు ఇంత అన్యాయం మీకు జరుగుతుందా? డోంట్ వరీ, ఆయన వస్తాడు. ఆ రోజు మీకు మహిమ కలుగుద్ది, ఆ రోజు మీకు మహిమ కలుగుద్ది. ఆ రోజు వరకు మీరేమనకండి, సైలెంట్ అయిపోండి. కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి పేతురులో రాయబడిన, పేతురు పత్రికలో రాయబడిన కొన్ని కొన్ని వచనాలు మాత్రమే మనం లేపు మాట్లాడుకుంటున్నాం, కొన్ని వచనాలు మాత్రమే. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇదే అధ్యాయం 14వచనంలో ఏమంటున్నాడు చూడండి, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది, కాగా మీరు ఇదయులకు పిల్లలై మీకు పూర్వప అజ్ఞాన దశలో ఉండిన ఆశనను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడై ఉండి. నిజంగా చెప్తున్నాను, బైబిల్ చదివినందుకు నేను చిన్న జస్ట్ నిమిషంలో ఒక ఎవరిది చిన్న స్మాల్ టెస్ట్, చిన్న టెస్ట్ అనుకోండి. పరిశుద్ధుడు అన్న పదం పాత నిబంధనల్లో ఎక్కడ వాడాడు చెప్పండి? పరిశుద్ధత అన్న పదం ఎక్కడ ఉపయోగించాడు? ఎక్కువ బైబిల్లోనే ఉపయోగించాడు అనకూడదు, ఎక్కడ ఉపయోగించాడు? పరిశుద్ధత అన్న పదం ఎక్కడ ఉపయోగించాడు? ఎక్కడ ఉపయోగించాడు అంటే అధ్యాయం రిఫరెన్స్ చెప్పమని కాదు, సందర్భాలు. ఏ సందర్భాల్లో ఉపయోగించాడు పరిశుద్ధత? ఏ సందర్భమో చెప్పనా? మీ క్యారెక్టర్ అన్యజనుల్ని పోలినదై ఉండకూడదు అన్నాడు. అమోరీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, పెర్జీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, కనానీయులు, తెగలు, అన్ని తెగలు మీకున్నాయి. నేను పరిశుద్ధిని కనుక నా పిల్లని మీరు కూడా పరిశుద్ధంగా వేరుగా ఈ లోకానికి బతకండి. అంటే ఈ లోకంలో మీరున్నప్పుడు ఈ లోకస్తులుగా మీ యాటిట్యూడ్ ఉండకూడదు. మీరు ఏరుగా ఉండాలి, మీరు వేరుగా ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నాను, సడన్గా ఈ పత్రికలో ఈ పదజాలం ఎందుకు పేతురు గారు వాడుతున్నారు? ప్రత్యేకముగా ఉండాల్సిన ఆ పదజాలం ఎక్కడో అన్యజాతులకి, రే నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయగలరా, లోకస్తుడు, వాడి క్రీస్తు నమ్మలేదు, వాడికి బాప్టిజం లేదు, వాడికి దాడితో తిరక్కరన్నప్పుడు అక్కడ బాగుంటుంది అది. మీరేంటమ్మా ఆ పూజలు పునస్కారాలు ఇలాంటి మాట్లాడుతున్నారు, నాకు గురువు బిగిన్ చేస్తున్నారు. నేను మాట్లాడుకోండలేను, నన్ను రెచ్చగొట్టి నన్ను బిగించడానికి కారణం ఏంటి చెప్పినా, క్రైస్తవ విలువలు ఖచ్చితంగా పాటించాలన్నాను గనకే నాకు ఊరు మరీ బిగుసుకుంది. చచ్చిపోయినా పర్లేదు అని చెప్తాను, చచ్చిపోయినా పర్లేదు కానీ చెప్పకుండా మాత్రం ఉండలేను. నా వల్ల వద్ద, నాకు దేవుడు అలాంటి మైండ్ ఇచ్చాడు, ఏం చేయను. అంతే, ఏం జరుగుతుందో చూడండి, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత కొరకు పాత నిబంధనలు జనాంగాల మధ్య మాట్లాడింది. సడన్గా పేతురు గారు ఆ యొక్క విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఆ విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? మంచి విషయం చూడండి, ఎందుకో చెప్పనా? పరిశుద్ధత కొరకు ఆయన మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధత అన్న పదం ఎక్కువ ఆయన మాట్లాడుతున్నప్పుడు, మన క్యారెక్టర్ట ఒక విషయంలో లూజ్ అయిపోద్దట.
బాగా వినాలండి నిజంగా. మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అవుతుందంటే మీరు పరిశుద్ధులుగా పిలవబడిన మీరు మరలా జన్మింపబడిన మీరు మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అయిపోద్దంటే శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు? లూజ్ అయిపోతారు. నిజంగా ఈ మాట అందరికీ అర్థం కాదు. ఎప్పుడు మన బిహేవియర్ తేడా వస్తుంది, ఎప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది చెప్పనా? ఎప్పుడు చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు. పేతురు అంటున్నాడు, శ్రమలు ఎంత జరిగినా నీ యాటిట్యూడ్ మారకూడదన్నాడు, నీ విధానం మారకూడదన్నాడు. దేవునికి నీకున్న అభినాభావ సంబంధం, ఆ బాండింగ్ మిస్ అవ్వడానికి వీల్లేదు అంటున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోండి అంటున్నాడు. అంటే పేతురు గారు చెప్తున్న ఎక్స్పీరియన్స్ చూడండి, ఆయన ఏమంటున్నాడో, మీ బిహేవియర్ లూజ్ అవ్వకూడదు, శ్రమల్లో నిజంగా మన యాటిట్యూడ్ మన ప్రవర్తన ఏముంది చెప్పండి? ఇప్పటి వరకు నిన్ను దేవుణ్ణి కొరకు చెప్పని ఎర్రగొట్టి చంపేసే లెవెల్కి నేను తీసుకెళ్ళిపోయి బ్రదర్ ఈరోజు చచ్చింది వస్తావంటే ఏమంటాం? బ్రదరు మరి వచ్చేవారం మళ్ళా కలుద్దాం అంటాం. ఏమర్థమవుతుంది చెప్పండి? ఏమర్థమవుతుంది చెప్పండి? పేదరు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎంత లోతైన పదజాలం. నిజముగా శ్రమలు వచ్చినప్పుడు అండి మనం ఏమైపోతాం చెప్పనా? లోకస్తుల్లో మారిపోతాం. మారిపోం, నిజంగా మారిపోం చెప్పండి. లోకస్తుల్లో మనం మారిపోం. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఓన్గా రెస్పాండ్ అయిపోతాం. దేవునికి అవకాశాన్ని మనం ఇవ్వం. ఏం జరిగింది నీకు? ఏం జరిగిందంటే అన్యాయం జరిగిందండి. వాడు అలా వాగుతూ ఉంటే నువ్వు చెప్పవా? ఈ డెఫినేషన్ ఎక్కడది చెప్పండి? లోకంలో. లోకం ఏం చేస్తుంది అంటే కీడుకు ప్రతికీడు, కీడుకు ప్రతికీడు, కీడుకు ప్రతికీడు చేస్తుంది, అన్యాయానికి అన్యాయం చేస్తుంది. కానీ క్రైస్తవులకు ఆ రోజు చెప్తున్నాడు, ఎప్పుడు మన దేవునితో ఉన్న అవినాభావ సంబంధం చెడిపోద్దంటే మనకు శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మన సొంత యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకుంటామట. ఇక దేవుడి మీద మనం ఆధారపడడం, దేవుడే చూసుకుంటాడు అను ఏమంటాం మనం? చూస్తూ గాజులేసి కూర్చున్నామరా అంటాం మనం. మీరు ఇన్ని చేస్తూ ఉంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా అన్న ఒక మంచి మాట అన్నాను కదా, లైన్ వచ్చింది, అవి వద్దులేండి అవన్నీ. డైనోసార్ కూడా వద్దు. ఏం వద్దు? రావాల్సింది మనుషులు కదా. మరి ఎవరు? దేవుడు మన జీవితంలో కలగ చేసుకుంటాడు. ఆయన దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. పేతురు ఎంతో అనుభవంతో మాట్లాడుతూ ఇదే వచనంలో ఆయన ఏమంటాడు చెప్పనా? అగ్ని వంటి శ్రమలు అంటాడు. అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు 14 వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? పాత నిబంధనలు ఏ సందర్భాల్లో రాయబడి ఉన్నది? ఇలాంటి పరిస్థితులు అన్నిటి మధ్య రాయబడి ఉన్నది. అలాంటి పరిశుద్ధత నాకు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తుందంటే శ్రమల మధ్య నా నిర్ణయాలు మారిపోతాయి, పరిస్థితుల మధ్య నా ఆలోచన విధానం మారిపోద్ది. అందుకే పేతురు అంటున్నాడు, జాగ్రత్త 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 అని చెప్తున్నాడు. మరొక మంచి మాట అన్నాడు చూడండి, 2 అధ్యాయం 11 వచనం. 2 అధ్యాయం 11 వచనం. ప్రియులారా, మీరు పరదేశులు, ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొని. ఎంత నిజంగా చెప్తున్నారండి, సవాల్ చేసే వచనాలు అండి. రెండు ఏమంటున్నాడు చూడండి, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి. శరీరాశలంటే శరీరాశలనికైనా మనకు వెంటనే టక్మని గుర్తొచ్చేసింది ఏడు చెప్పండి? దొంగతనం, వ్యభిచారం, అబద్ధం. ఇదే కాదు శరీరాశలు అంటే ఏడు చెప్పనా? కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు, ఇవన్నీ ఏంటి చెప్పండి? శరీర సంబంధమని. శ్రమలు కలుగుతున్నప్పుడు ఏమవుతాయంటే ఇదిగో వాడు ఏదో చేశాడు, నువ్వు ఏదో చేసేయాలనుకుంటావు. ఈ అన్యాయంగా నీ లోకం నేను దులుమాడేస్తున్నప్పుడు ఈ లోకాన్ని కూడా నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటావు. అది నువ్వు చేయకు, అది నువ్వు చేయడానికి వీల్లేదు అంటున్నాడు పేదరు సంఘంతో. సంఘమాను అట్లా ఉండడానికి వీల్లేదు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిద్దరో. క్రైస్తవులను ఏమని పేరు పెడతారు చెప్పండి దేశానికి? చెప్పండి అన్నారుగా దేశానికి వీరు చేయడన్నారు.
ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులు ఏమంటారు చెప్పండి? చీడన్నారు, పేడన్నారు. ఒక నిజమైన క్రైస్తవుడు నేను చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు ఫస్ట్ క్రిస్టియన్ ఎవరు చెప్పండి? మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరు చెప్పండి? అందుకే మీకు దండం పెట్టాలంటున్నాను. ఎవరు మొదటి క్రైస్తవుడు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకి లోకం వ్యతిరేకమైన తర్వాత విషయం. యేసుక్రీస్తుకి ఎవరు వ్యతిరేకమైపోరు చెప్పనా? ఒకే గర్భాన్ని పుట్టిన సహోదరులే వ్యతిరేకమైపోరు. ఒకరోజు శిష్యులను పిలిచి, మై డియర్ ఫాలోవర్స్, మీరు ఒక విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఏంటో చెప్పనా? ఈ లోకం నన్నే దేశిస్తుందయ్యా, మిమ్మల్ని దేశించిన పెద్ద లెక్కేమీ కాదు. గడ్డి పరగ లాంటి వారు మీరు, నన్నే ఈ లోకం బతకనివ్వట్లేదే. యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు పెట్టారండి? దయ్యం పట్టినోడు అన్నాడు, బయల్జెబూల్ అన్నారు. ఆయన పుట్టుకుని కూడా ఏమన్నది చెప్పనా? వ్యభిచారానికి మేము పుట్టలేదని సెటేరేశారు. ఎవరికి చదివారు ఎప్పుడన్నా వచ్చిన అది? యేసుక్రీస్తుని జాగ్రత్త, యేసుక్రీస్తుని ఏమన్నారు చూడండి, ఏమన్నారు చెప్పనా? మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాదంటే ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేలా యేసుక్రీస్తు గుండెల్లో పొడి చేసే మాట అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు, ఆ మొదటి క్రైస్తవుడు స్పందన వేత్త. ఈ పత్రిక అంతా ఇలా పిండుకుంటూ వస్తే మనకు ఒక మోడల్ చూపిస్తాడు ఎవరు? పేదరు గారు. ఆ మోడల్ చూపించడానికి బదులు ఈ వచనాలు ఏమంటున్నారు చూడండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిద్దురో, ఆ విషయంలో మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు. దర్శన దినం అంటే తెలుసా? దర్శన దినం అంటే తెయ్యి బొబ్బరగడ్డని రెడీ అవుతున్నాం. దర్శన దినం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ. దర్శన దినం అంటే మన రాత్రి వచ్చిన దర్శనం అదేనండి దర్శన దినం అనకూడదు. దర్శన దినం అంటే మన తెల్లవారుజామున కళ్ళు వచ్చింది అదేనండి. బైబిల్ అందరికీ ఎందుకు అర్థం కాదంటే అందరికీ అర్థం అవుతుంది, అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది. దర్శన దినం అంటే, దర్శన దినం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆయన వస్తాడు, ఆయన రాకడ జరుగుతున్నప్పుడు గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథునియా, నీకు చెప్తున్నాను సార్వత్రిక సంఘ మాట్లాడ పేతులు, ఆయన వచ్చినప్పుడు ఈరోజు మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తారే, ఆ రోజు ఈ నోరులో ఏమంటాయి చెప్పనా? మనల్ని పొగుడుతాయట. నిజంగా ఈ రిఫరెన్స్ ఏంటి? సవాల్ చేస్తుందంటే క్రైస్తవ జీవితం ఎంత హార్డ్గా ఉంటుందో, ఎంత రఫ్గా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఎంత ఖచ్చితమైన శ్రమల గుండా బయలుదేరతామో, ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషించారో, ఏ విషయంలో మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు. ఈరోజు చూస్తారట ఏమని, వీడు దుర్మార్గుడు రా అంటే క్రైస్తవుడే మాట్లాడట, వీడు ఇలాంటి వాడు రా అంటే క్రైస్తవుడే, ఈమె ఇలాంటిది రా అంటే ఏం మాట్లాడట. ఆ రోజు ఈ నోర్లు అన్యజనులు, ప్రభువుని నమ్మని వారు, ప్రభువుకి వ్యతిరేకులు, యేసుక్రీస్తు నామంటే పడనవారు, విరోధులు ఆ రోజు అందరు నిలబడి అంటారట, ఈయనేనంటే దేవుడు ఎందుకు ఎదురుగా కనబడుతున్నాడు ఆ రోజు? ఆయన మేఘారూఢుడై తన దూతల సమూహాల్ని ఎంట పెట్టుకొని ఈ లోకం మీదకైనా వేగమై పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో అయిపోయిపోయేంత ఏగంతో ఆయన వస్తున్నప్పుడు ఆ రోజు చెప్పక్కరొద్దు ఎవడికి సువార్త. ఆ రోజు అందరికీ అర్థమైపోద్ది ఏమని, ఈయనండి నిజ దేవుడు. ఆయన చూస్తారట, క్రైస్తవుని చూస్తారట, ఆయన చూసి క్రైస్తవుని చూసి ఆ రోజు అర్థమవుతట. ఆ రోజు వీళ్ళు మౌనంగా ఉండడానికి కారణం ఈయన బట్ట. ఆ రోజు ఎన్ని జరిగిపోయినా వీళ్ళు ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఈయనను బట్ట. ఆ రోజు అంటారట వీరిని చూసి ఆయన్ని పొగుడతారట, ఆయన బట్టి వీరు పొగడబడతారట. పేదరు అన్నాడు, శ్రమలేయో జరిగిపోతున్నాయి, ఏయో ఇబ్బందులు కలుగుతున్నాయని ఈరోజు రిజల్ట్ కొరకు ఆలోచించకండి అయ్యా. ఒకరోజు క్రీస్తు నాయపటం ఎదుట అందరం నిలబడతాం. నేను చెప్తున్నాను ఒక్క మాట, నేను ముందు బైబిల్ అందు 100 సార్లు ఆలోచించండి రా అంతే. 100 సార్లు ఆలోచించండి రా, 100 సార్లు ఆలోచించండి రా ఒక్క మాట నేను ముందు. ఎందుకు చెప్పినా, ఆ రోజు క్రీస్తు నాయపటం ఎదుట మనం నిలబడతాం, ప్రతి మాటకి లెక్క ఉందట, ప్రతి మాటకి లెక్క ఉంటుంది. ఆ రోజు నిలబడతాం, ఈరోజు నిందిస్తారు నిందిస్తారు, ఇవే నోర్లు నేను చెప్తున్నాను. ఆ రోజు బతుకున్నా, ఆ రోజు బతుకుంటా మనం అందరం చచ్చిన మరలా మనం అందరం బతుకుతాం. ఆ రోజు క్రీస్తు నాయపటం ఎదురు నిలబడతాం ఈ నోర్లన్నీ. ఆ రోజు ఈ నోర్లన్నీ అంటే వీళ్ళని ఇంక మనం ఏమనలేమండి, పొగుడుతాయట.
ప్రభువుని బట్టి ఆ రోజు మహిమ వస్తుంది. మీరు టెన్షన్ అయిపోకండి, మీకు ఏదో జరిగిపోతుందని ఇబ్బంది పడిపోకండి. రెండవ రాకడ రెడీగా ఉంది, మీరు రెడీగా ఉండండి అంటున్నాడు పేతురు గారు. మరొక మంచి మాట అంటున్నాడు చూడండి, పత్రికలో ఒక మాట ఉంటుంది, శ్రమలు క్రైస్తవుని కాకపోతే ఇంకెవడికి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, క్రైస్తవుడు అవునందుకు శ్రమ అన్నాడు. శ్రమతో వచ్చే ప్రాబ్లం ఎట్లుంటాయి చెప్పనా, ఇది చాలా డేంజరస్ అండి. శ్రమలు కొందరిని దేవునికి బాగా దగ్గర చేస్తాయి, శ్రమలు కొందరిని దేవునికి బాగా దూరం చేయగట్టి చెట్టు లోకానికి వెళ్ళిపోతారు. శ్రమలు అనేవి ఎంత ఎలాంటి ట్రాక్ అంటే, కొన్ని శ్రమలు దేవునికి మరీ దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి, కొన్ని శ్రమలు పూర్తిగా లోకంలోనికి తీసుకెళ్ళిపోతాయి. శ్రమలు ఎంతగా దేవుని అనుభవాల్లోకి మనం నడిపిస్తుందో, దేవుని అనుభవాల్లోకి మనల్ని, అంతే లోకంలో కూడా శ్రమలు మనల్ని నడిపిస్తాయి. నాకు జరిగిన నిజంగా చెప్తున్నా, నాకు జరిగిన ఈ కష్టాల కన్నీళ్ళ మధ్య నాకు వచ్చే బాధ అని చెప్పిన వచ్చే, నేను అసలు బోధకు నవ్వడం వల్లనే కదా నాకు ఇంతమంది శత్రువులు అనిపించింది, నాకు మళ్ళీ నేనే నాలుగురు నుంచే అలా అనడానికి వీలేదు అనిపించింది. నిజంగా నా జాబ్ నేను చేసుకో, నిజంగా నా మానాన్ని నేను పోతే, మారని పాత మనిషిలా నేను ఉంటే నాకు శత్రువు ఎవడో చెప్పండి. ఒక మనిషి లోకంలో ఎదుగుతే శత్రువులు ఉంటారనుకున్నాను, కానీ దేవుళ్ళు ఎదుగుతూ కూడా ఉంటారని నా కంటి పొరలు ఊడిపోయి నాకు అర్థమవుతుంది. పేతురు గారు అంటున్నాడు, జరుగుద్ది జరుగుద్ది, సైలెంట్ సైలెంట్ అయిపోండి, ఎన్ని జరిగినా సైలెంట్ అయిపోండి. మీ పిలిపే దేనికి చెప్పనా, క్రీస్తు కొరకు రక్తం కారడానికే మీరు వచ్చారు. మీరు అందుకే పిలవబడ్డారు, సంగమా నిలబడ్డానికి కాదు సంగమా, సంగమా మీరు ఎక్కడో ఉండిపోవడానికి కాదు సంగమా, మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరు మాత్రం సువార్త మానడానికి వీల్లేదు సంగమా. మీరు పిలిచింది పిలుపు, ఈరోజు దుర్మార్గులు అంటారు, ఈరోజు నీచులు అంటారు, ఈరోజు అబద్ధికులు అంటారు, ఈరోజు మనల్ని ఎంతో మాట్లాడతారు, మన గురించి ఎన్నో మాటలు అంటారు. ఆ రోజు మెస్సేజ్ రానే వస్తాడు, ఆయన ఎదుట వీరు మనం అందరం నిలబడతాం. నిలబడినప్పుడు ఆ నాయపీఠం ఎదుట నాలుగు కొరుక్కొని మళ్ళా నిన్ను పొగడకపోతే ఒట్టేసి చెబుతున్నాను అంటాడు పేరు. నిజమిది, ఇది అర్థమయ్యే వారికి అర్థమవ్వాలి. భక్తిలో పులకించిపోయే వారికి మంచి శుభవచనాలు శుభవార్తలు ఇవి. 13వ వచనం ముగించుకుందాం. 13వ వచనం, మనుషులు నియమించి ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండు, రాజందరికీ అధిపతి అని, దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును వారికి లోబడి ఉండు. యాలయనగా మీరిట్టు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము. ఒక మాట నడుచుంది, ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా, ఎవరైనా ఏదైనా పని యజమాని దగ్గర చేస్తున్నా అనేవాటి చెప్పినా, మీ జాబులో లేదా మీ పనిలో మీ యొక్క జీవన శైలిలో మీకు కూలిచ్చేవారు, మీకు జీతాలు ఇచ్చేవారు పైన ఉన్నవారు, వాడు మంచోడైతే మంచోడు అని చెప్పడం నీ లక్షణం కాదు, అది క్రైస్తవ లక్షణం కాదట. నీ యజమాని నీకు నెల నెల మంచి ఏమంటారు పాయింట్స్ పెంచినట్టుగా పెంచి ఏవి ఇస్తారుగా జీతాల్లో, ఎక్స్ట్రా ఓటీలు ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఇస్తున్నప్పుడు మా యజమాని ఎంత మంచోడో అన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు కదట. నిజమైన క్రైస్తవుడు ముస్కరులు మూర్ఖులైన యజమాని నీ మీద ఉన్నప్పుడు, అన్యాయంగా నువ్వు టైంకి వెళుతున్నప్పుడు కూడా నిన్ను ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అబ్బాయి ఈ పని కూడా అవగొట్టెళ్ళని నిన్ను అన్యాయంగా హింసిస్తున్నప్పుడు, నువ్వు కేవలం క్రైస్తవు ఉండవనందుకు ఆ ఆఫీసులో నేను నలిపేసి నలిపేసినా, నేను ఎంతగా ఒత్తిడి చేసినా నువ్వు మాత్రం ఆ మూర్ఖుల్ని ఎదిరించకూడదట. ఎందుకు చెప్పనా, బాస్ అన్నవాడు ఎప్పుడు బాసే, నీకు ఒక బాస్ ఉన్నాడు ఎవరు పైన, ఆయన కొరకు మనం ఎవరికి లోబడాలంటే వీరికి లోబడేది వీళ్ళ కొరకు కాదు, మరి ఆయన కొరకు, ఆయన కొరకు నేను వీళ్ళకు లోబడాలట, వీళ్ళ కొరకు మనం లోబడాల్సిన అవసరం లేదని మాత్రం బైబిల్ వ్యక్తేవ చేయట్లేదు. నువ్వు ఎక్కడున్నా నువ్వు లోబడాల్సింది ఎందుకంటే ఆయన కొరకు. మరొక మంచి మాట అంటే 18వ వచనంలో ముగించుకుందాం త్వర త్వరగా, పనివారులారా మంచివారును ముస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గుచ్చిన మనస్సాక్షి కలిగి
దుఃఖము సహించిన యెడల అది హితమగును. ఎంత బాగుందో చూడండి. నిజంగా పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు మనం పక్కన కూర్చొని అర్థమవుతాం మనకి. ఏదో రాసేస్తున్నాడు ఆయన ఆవేదనలు అనుకుంటాం. నిజంగా కొన్ని విషయాలు మీరు ఈ లౌకికమైన విషయాలతోనే మీరు చూస్తారని చెప్తున్నాను. లౌకికమైన విషయాలతోనే మీరు చూస్తే అర్థమవు, వారి యొక్క హృదయ స్పందన నేను చూస్తే మనకు అర్థమవుతాయి. కొన్ని మాటలు మనకు ఎలా ఉంటాయి చెప్పినా, ఇప్పుడు శేఖరన్న అపార్థం చేసుకుంటున్నారని బాధపడుతున్నాడు. వాడు బాధపడుతుందో ఒక అర్థం ఉంది. మీరు ఇలా ఒక ప్రాక్టికల్గా మీరంటే ఏంటి వీడు అన్నట్టు అనిపిస్తుంది. వాడు హృదయ వ్యాధుల్లోకి వెళ్ళి చూస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. కొన్ని పత్రికలు కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదిగో నేను చెప్తున్నాను. పేతురు అంటున్నాడు, యజమానులు బాగోకపోయినా మీరు లోబడాలి. బాగున్న యజమానులకే మీరు లోబడితే మీ గొప్పతనం ఏముంది? బాగోలేని వారిని కూడా మీరు ఏమి అనడానికి వీల్లేదు. నిజంగా ఈ లెసన్ అయిన తర్వాత ఒక పాట ఉంటుంది వినాలని. రచయిత ఏమంటాడంటే, ఇక్కడ ఒక మోడల్ను పరిచయం చేస్తున్నారు ఎవరు, పేతురు గారు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన అది ఇతమగును. దేవుణ్ణి గూర్చి మనం ఏమనుకుంటాలట, దుఃఖం. వాడు ఏదో నన్ను బాధ పెట్టేసాడని, వాడు మనల్ని బాధ పెట్టాడు కానీ వాడిని తలుచుకుంటూ మనం బాధపడిపోవడం కదట. మరి ఆ దేవుడు న్యాయాధిపతి పైన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని, ఆయన్ని బట్టి దుఃఖాన్ని సహిస్తే చెప్పండి దేవునికి హితమవుతుందట. నేను ఎందుకు ఇలా చేయాలంటే, పేతురు అంటాడు నీకు ఒక మోడల్ ఉందయ్యా అంటున్నాడు. ఏంటా మోడల్ ఏంటి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన పేతురు మాట్లాడుతున్న వచ్చిన లో యేసుక్రీస్తు వారిని గుర్చి ఒక డెమో ఇచ్చేస్తున్నాడు చూడండి. ఈ పత్రిక నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్లో రాయబడుతుందంటే, చెదిరిపోయిన వారికి, శ్రమల్లో ఉన్నవారికి, చెదిరిపోయిన శ్రమల్లో ఉన్నవారికి పత్రిక రాస్తూ దేని కొరకు మరలా మాట్లాడుతుందంటే, శ్రమలు ఉండవని చెప్పట్లేదు. మరి శ్రమలు ఉంటాయి, శ్రమల కొరకే మీరు పిలువబడ్డారు. ఎంతకంటే మీ రక్తం కారిపోయేంతగా మీరు పిలువబడ్డారు. ఇంతకే క్రీస్తు గారు రప్పింపడ్డారు. నీకు శ్రమ పడుతున్నప్పుడు ఇంతేనా అని అనుకోకు. ఒకరోజు క్రీస్తు వస్తాడు, ఆయన రావడమైనా జరుగుద్ది, నువ్వు వెళ్ళడమైనా జరుగుద్ది. ప్రపంచ పునర్జన్మందు, ప్రపంచ పునరుద్ధానమందు ఆ రోజు అందరూ ఆయన ఎదురు నిలబడితే నిన్ను బట్టి ఎవరిని పొగుడతారట, ఆయన పొగుడతారట. ఆ రోజు ఇంతగా మీరు మౌనంగా ఉండిపోయారు. ఈరోజు మనం అమాయకులం, ఆ రోజు వాళ్ళ అమాయకులు. ఈరోజు మనం అమాయకులు అవుతాం. ఏటండీడు వీటిని తెలా తిడుతున్నా ఏం స్పందించడు, జీవం లేదు ఇంకా ఏదో చెప్తారు చెప్పండి, పవర్ఫుల్ డైలాగులు. ఉప్పు లేదు, కారం లేదు ఇంకా చెప్పండి, ఏటనే సేవ లేదు, లేదులే అనుకో. ఆ రోజు ఎవరికే ఉందో తెలిసిపోద్ది. ఎక్కడ నాకు విశ్వాసం లేదని తెలుస్తుంది ఎక్కడ, అక్కడ ఆ రోజు అందరికీ అర్థమవుద్ది. పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తుని చూడండి, యేసుక్రీస్తుని చూడండి. అన్యాయం మాకు జరిగిపోయింది, అన్యాయం మాకు జరిగిపోయిందని మీరేదో పెద్దగా ఫీల్ అయిపోకండి. అసలు యేసుక్రీస్తుని సీన్లోకి వస్తే మీకు జరిగింది అన్యాయమే కాదు. ఆయనకి జరిగిన ఎంత అన్యాయం అండి, ఆయనకి దయ్యం పట్టినవాడు, తిండిపోతూ తాగుబోతున్నారు. ఇంకేమన్నారు, ఎబిచారికి పుట్టినవాడు అని మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఇంకా ఏమన్నారు చెప్పండి, నువ్వా మాకు చెప్పొచ్చేదన్నారు. గమ్మత్తేని చెప్పండి, ఇప్పుడు మీరు అందరు ఎలా ఉన్నారు? ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభుని చంపేయడానికి రెడీగా ఉన్నారు. మీరు అందరు అరుస్తున్నారు ఏమని, యేసుక్రీస్తును సిలువేయండి, సిలువేయండి. మీరు అనుకోవచ్చు, మమ్మల్ని అలా పోల్చుకో, మేము అక్కడ ఉంటే అలాగా అస్సలు అను అంటున్నాను నేను చెప్తున్నా. మీరు అలా అనకపోతే మీకు రక్షణే లేదు. అర్థమైందా? అర్థమవుతుంది. ఆ రోజు వాళ్ళ కేకలతో మన కేకలు కలగకపోతే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు సిలువ ఎక్కకపోతే లోకానికి రక్షణ లేదు. నువ్వు ఒప్పుకోవాలి నచ్చకపోయినా యేసుక్రీస్తును సిలువయ్యండి అనాలి. ఆయన ఎందుకనాలి చెప్పండి? ఆయన సిలువ వేయబడిపోతే నా శిక్ష నేను అనుభవించాలి, ఆయన సిలువ ఎక్కకపోతే నాకు రక్షణ లేదు. ఆ రోజైనా ఈ రోజైనా ప్రభు ఎక్కడ నిలబడుతున్నావు అనాల్సింది ఏంటో చెప్పనా? ఆయన సిలువ వేయండి. కామెడీ అంటే చెప్పనా? యేసుక్రీస్తు నాకు నిలబెట్టిన తర్వాత ఎందుకయ్యా ఆయన చంపేయాలని కోరుకుంటున్నారా? అతను చావునే కోరుకుంటున్నారే, ఎందుకు చంపేయాలనుకుంటున్నారంటే అది చెప్పే కామెడీ పాయింట్స్ ఏంటి చెప్పనా? ఏంటి చెప్పనా? మాకు అన్నం పెట్టాడండి, చంపేయండి అంటారు. నిజంగా వాళ్ళ హృదయాలు తెరిచి మాట్లాడితే ఏం అన్యాయం చేశాడు మీకంటే? ఏమీ చేయలేదు. ఒక్క పాయింట్ ఉందో చెప్పండి వాళ్ళ యేసుక్రీస్తుని చంపడానికి.
లేదు. మరి ఎందుకు చంపారంటే ఒక్క పాయింట్ ఉండదు, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఉండే చంపేయండి చంపేయండి అంతే అన్నారు. ప్రభు చనిపోవడానికి కారణాలు లేకపోయినా కలవరగిరి మీద చచ్చిపోయాడు చూసారా అంటున్నాడు పేతురు. ఎవరిని? సంఘాన్ని. ఆయనకి అన్యాయం జరిగింది, అన్యాయమే జరిగింది. దేశద్రోహం కేసులు పెట్టారు ఆయన మీద. రాజు అవుతాడు అంటున్నాడు, పన్ను వద్ద అంటున్నాడు, జనాల్ని గుంపులు గుంపులుగా తిప్పుతున్నాడు. ఇవన్నీ క్రియేట్ చేసి దొంగ సాక్షులు పోగేసుకుని మీ రాజ్యానికి వ్యతిరేకంగా రోమ ప్రభుత్వం మీకు మాట్లాడింది, దాన్ని ఏం చేస్తాను నిలబెట్టాడు. ఆయన ఒకటి అన్నాడు, మౌనం. పేతురాజు జీవిస్తూ ఆయనకన్నా అన్యాయం జరిగిందంటే మనం అన్నాలి, అసలు మాది అన్యాయమే కాదు. ఆయన ఏ తప్పు చేయను, ఆయనకి అంత జరిగితే మాది అన్యాయం అనాలా? మాకు జరిగింది అన్యాయమే కాదు. నిజంగా ఒక మాట అంటున్నా హృదయంలో నుంచి, నిజంగా మీకు ఇలాంటి అన్యాయపు కార్యాలు మీ జీవితంలో జరిగితే దేవుడు నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు నడిచిన ఆ మాదిరిలో ఆ మార్గంలో నేను నడిపిస్తానంటే లిటిల్ విట్ క్రైసిస్ నీకు చూపించాలని, చిన్నది చిన్నది ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే అనుమతిస్తాడట. అన్యాయం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే చదువుకుంటే తెలియదు ఎలా ఉండాలి. ప్రభువుకి ఎంత అన్యాయం జరిగిందో నీకు తెలియాలంటే కనీసం నీకు చిన్న అన్యాయమైనా జరిగితే అప్పుడు నీకు తెలుస్తుంది. ఒక రాత్రి ఒక తమ్ముడు ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళకి కొంచెం పోసం లేదని ప్రేమించి వాళ్ళకి మంచి బిజినెస్ నేర్పించి చక్కగా వాళ్ళని పెడితే బిజినెస్ అంతా బాగా సెట్ అయిన తర్వాత ఏలేసరం, ఏలేసరం ఎవరు తమ్ముడిది పేదపుడు ప్రతిపడ దగ్గర బాగా బిజినెస్ అది ఇలా చేయాలి ఇలా జీవనం మనం బతకాలంటే ఆయన జరిగింది అని చెప్పినా రేపు నుంచి రాక మేము రన్ చేస్తాం అన్నారు దేన్ని వ్యాపారాన్ని. అది అన్యాయం. అలాంటప్పుడు ఎంత అన్యాయాలు జరిగితే చూడండి, మనకు అన్యాయం అంటే ఏంటో తెలియాలంటే నేను చెప్తున్నాను, నీకు అన్యాయం కొంచెమైనా జరిగితే దీనికే నేను ఇలా విలవిల్లాడిపోతున్నానే, నా ప్రభువుకి ఎంత అన్యాయం జరిగిందో ఆ మాట నా హృదయం నుంచి రావాలి అంటే ప్రభు అంటాడు ఒకసారి టెస్ట్ చేయి అంట. టెస్ట్ చేయి, బంధింపబడ్డం అంటే ఎలా ఉంటుందో, శ్రమ పడ్డం, ముదు ఆయన బంధింపడ్డాడు, ముఖం మీద ఉమ్ము వేయబడ్డారు. నిజంగా ప్రభుని ఎంత దారుణంగా హింసించి చేశారండి. ఆ రోజు ప్రభుని కామెంట్ చేసేది ఎవరు చెప్పండి? ఎన్నిక లేని వాళ్ళు, ఆయన అనడానికి సరిపోనోళ్ళు, ఆయన ఏ మాట అనడానికి అర్హత లేని వాళ్ళు వీళ్ళు. ఆ రోజు ఆయన అనింది, ఆయన అనింది ఆ దొరికింది అవకాశం అని అనింది ఎవరంటే ఎన్నిక లేని వారు. ఆ రోజు లెక్కల్లో లేని మనుషులా, అనడానికి అర్హత లేని వారు. ఆ రోజు అన్నది ఆయన అన్నారు. ఆ రోజు ప్రభు ఎంతగా లోపడ్డాడంటే పరిపక్వత విషయంలో కన్న తల్లిదండ్రులు వారు పిలవబడ్డారు. మరి యోసేపులు పరిపక్వత విషయంలో వారికి పరిపక్వత లేని వారికే ప్రభు లోపడ్డాడు. పరిపక్వత లేని సహోదరుల్ని ఆయన ఏమనలేదు. ఎంత ఎట్టకారం చేశారండి, చాలు చాలు నీ బిల్డప్, ఏంటి మా దగ్గర మాట్లాడేది వెళ్ళు, నీకు కావాల్సింది పబ్లిసిటీగా, నీకు కావాల్సింది పబ్లిక్గా, ఆ పండగకి వెళ్ళి మాట్లాడుకో, ఆ పండగలో మాట్లాడుకు, నీ గ్రూప్ నీ గ్రూప్లు వస్తాయి అన్నారు. ప్రభు ఏమన్నాడు చెప్పండి? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా అన్నాడు. ప్రభు మాదిరి ఒకవేళ పేదరు ఏదో ప్రభువుని పొగిడేసి మనకేదో బిస్కెట్ వేసేస్తున్నాడు అనుకుంటే పేదరు తాగిపోకండి. మత్తయి చెప్తాడు ఆయన జీవిత చరిత్ర, లోకా చెప్తాడు ఆయన జీవిత చరిత్ర. ప్రభు ఆ రోజు పిలాతు ముందు నిలబడినప్పుడు, ఈ దొంగల న్యాయాధిపతుల ముందు నిలబడినప్పుడు ఆ రోజు యేసుక్రీస్తు వారు చూడండి ఏమైందంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు మౌనంగానే ఉండిపోయాడు. నేను అంటాను ప్రభు పేతురు గారు అంత మౌనంగా ఉండిపోవడానికి కారణం ఏంటి పేతురు గారు అంటే, ఈ రెఫరెన్స్లన్నింటిలో ఈ పత్రికలన్నింటిలో అమ్మయా అని ఊపిరి పీల్చుకుంటే ఒక మాట ఉంది. ఏంటి చెప్పండి? అది ఏంటి చెప్పాలో మీరు ఎలాగ చెప్పరు, కనుక చదువుదాం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన సిలివేసేశారు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన అబద్ధి కూడా అన్నారు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఎవరండి ఆ రోజు ఆయన దూషించింది? ఎవరు చెప్పండి దూషించింది ఆయన? ఎన్నిక లేనివారు, అర్హత లేనివారు ఆయన దూషించారు. ఆ రోజు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. ఆ రోజు ఏమంటున్నాడు చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు, ఊపిరి పీల్చుకునే మాట ఏంటి చెప్పనా? న్యాయం తీర్చే దేవుడు ఒకరోజు మనకట ఏమిస్తాడు చెప్పండి? బహుమానం ఇస్తాడట. ఆ రోజు యేసుక్రీస్తు వారి మీద అన్యాయపు నేరారోపణలు చేసి ఆయన లోపల పెట్టేస్తే యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడు పేతురు గారు అంటే ఆయన అంటున్నాడు, లెట్ మీ సరెండర్ మై కేస్ టు ది ఫాదర్, ఆయన చూసుకుంటాడు నా తండ్రి.
ఆయన చూసుకుంటారు. ఆ రోజు ఆయన అంటున్నాడు జడ్జిమెంట్ చేసేది ఆయన జస్ట్లీ అని ముగిస్తాడు. వచ్చిన ఆయనే చూసుకుంటాడు, వదిలేశాడట. ఆయన కేసులు ఆయన మీద పెట్టబడినవన్నీ పిలాతు ముందు నిరూపించుకునే ప్రయత్నం ఎవరికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ రోజు ఆయనకి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా తీర్చోక ఆయన ఆ రోజు ఉన్నాడు. ఎక్కడ ఆ రోజు పేతురు ఆ లైన్ మిస్ అవ్వట్లేదు చూడండి, ఆ లైన్ మిస్ అవ్వనివ్వట్లేదు. శ్రమ పొందుతారు, శ్రమ పెట్టబడతారు, దూషింపబడతారు. మీ శ్రమ పడుతున్నప్పుడు మీ విజన్ అంతా ఎక్కడ ఉండాలంటే ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు న్యాయం జరుగుద్ది. ఆ రోజు వరకు మీరేమీ మాట్లాడకండి, మీరు అలానే ఉండిపోండి అంటే ఇలా ఉండిపోవడానికి ఆధారం ఏముందంటే మా నమ్మకం కూడా అలా ఉండిపోయాడురా అన్నాడు ఆయన. ఆ రోజు దేవుడు చూసుకుంటాడు. ఆ రోజు వరకు మీరేమీ మాట్లాడకండి, వదిలేసేటి విషయాలండి. ఈరోజు అనేవారు రేపు పొద్దున్న ఏం చేస్తారో పొగుడుతారట. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఆల్రెడీ ఒకసారి పాత మెసేజ్లో చెప్పాను. మనుషులు ఎలాంటి వారు చెప్పనా, నది మీద ప్రయాణం చేస్తున్నారట. నది మీద ప్రయాణం చేస్తే వెళ్తున్నప్పుడు నది డ్రైవర్ మల్లన్న, మల్లన్న తోలుతూ తోలుతున్నప్పుడు చుట్టూ కూర్చున్నారు. ఆ నది మీద ఈ పడవను తోలుతున్నప్పుడు మల్లన్న అన్నారట, వీరుడా సూర్యుడా ఈ నదిలో ఈ గోదావరిలో నడిపించేది నువ్వు తప్ప ఎవరయ్యా మల్లన్న, జే 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 అన్నారట. ఒడ్డు దిగిపోయి అన్నారట, పూడి మల్లన్న ఆడే మల్లన్నరా అన్నారట. ఏడిసేడు ఆడే మల్ల, ఇదే మాట నదిలో మధ్యలో ఉన్నప్పుడు అనాల్సింది, ఇదే మాట మధ్యలో ఉన్నప్పుడు అనాల్సింది. ఒక్క రాడు మల్లన్న వస్తాడు, ఇంకెవడు రాడు బయటకు, ఎందుకు మల్లన్నకి ఈత వచ్చు, నీకేం రాదు, ఈత రాదు. ఇప్పుడు ఒక రచనలో ఒక మాట ఉంటుంది, ఆ మాట ఏంటి చెప్పినా, నాకు అది వచ్చి ఇదొచ్చి ఇదొచ్చి అదొచ్చి అంటారు, నీకు ఈత వచ్చి అన్నాడు గొడవ లేకుండా. రాదు మనకు రానప్పుడే కష్టం. సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఎన్నన్నా మాట్లాడతామండి, నదిలో ఉండి మాట్లాడటం తెలుస్తుంది అంటాడు ఆ మల్లన్న. నేను చెప్తున్నాను, పేతురు కానీ పౌలు పౌలు గారు కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో అపోస్తులు కానీ ప్రభు ఎవరైనా మీరు చూడండి, మౌనం మౌనం. కొన్ని విషయాల్లో వారు మాట్లాడలేదు. 4-5 సంవత్సరాలు నడిపించిన మోసేనే ఏమన్నారు చెప్పండి, నువ్వా మాకు నాయకుడు అన్నారు. నా అన్న అన్న ఇందాక చెప్పాడు కొండ మీదకి 4-5 రోజులు అలా వెళ్ళొచ్చేసరికి, అలా వెళ్ళి ఇలా వచ్చాడు ఏమన్నారండి మోసేని, అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పోవయ్య మోసే అన్నాడు ధైర్యపోతారు. కానీ ఆ టైంలో మోసే మౌనంగా ఉన్నాడు. ప్రతి 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో ఒక క్యారెక్టర్ మీకు కనబడతా చూడండి, మౌనం మౌనం మౌనం. ఈ పుస్తకంలో ఈ భక్తుడు మౌనం 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 మౌనం. ఎప్పటి వరకు మౌనం అంటే ప్రకటన గ్రంథంలో ఆ బాసు బిందులు తుడిసి వేసేంత వరకు నువ్వు మౌనం. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నాడుగా మరలా చెప్తున్నాను, మనల్ని దేవుడిని నమ్మినప్పుడు మనం ఎవరికి వివరించుకోవాల్సిన అవసరం లేదు అనేవాళ్ళని అనేవండి. కీర్తనలో ఒక మంచి మాట ఉంటుందండి, ఆ రోజు ఒక అన్యుడు ప్రతి ఏడాది ఆ ఏంటవి యూనిఫామ్లు వేసుకుంటారు చూసారా, అదే ఆ పేరు వద్దులేండి, 20 రోజులు 40 రోజులు వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు వస్తారు సంఘాన్ని మాటిస్తున్న రౌడీ సీటర్లు, రేప్ కేసు బండోళ్ళు, ఎవరైతే వీళ్ళందరూ ఒకరోజు ఇదే వేదిక మీదకి వచ్చి నేను చెప్తున్నాను, నేను అప్పటి వరకు దేవుని సన్నిధిలో ఏ ఇబ్బందులు లేకుండా ఉంటే వాళ్ళందరితో సాక్ష్యం చెప్పిస్తాను. వస్తారు చూడండి, వచ్చి కన్నీరుతో మాట్లాడతారు చూడండి. ఆ రోజు జరుగుతున్న విషయాన్ని ఒకసారి మీరు జగత్తుకు అబ్జర్వ్ చేస్తే కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏంటో చెప్పనా, చెడుగుడు ఆడేశారట భక్తుడిని. ఆయన అంటాడు నేను మౌనంగా ఉండకుండా నేను సమాధానం చెప్తే నా పక్షాన దేవుడు సమాధానం చెప్పడు, అందుకే నేను మౌనంగా ఉంటా, నేను మౌనంగా ఉంటా. మౌనంగా ఉండడం మంచిదండి. కొన్ని విషయాల్లో జరిగేది జరిగిపోవాలి. నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారా అని నీకు తెలియాలని నువ్వు రోడ్డు మీద పడిపోతేనే తెలుస్తుంది. 3:9 3:9 దీవెనకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడు శ్రమ పడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడుకుడి కలవరపడుకుని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు
దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదు దాని విషయమందు క్రీస్తునందు మీ సత్క్రియ మీ సత్ప్రవర్తన మీద అపనింద ఏయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్నే ఎట్లా కీడు చేసి శ్రమ కీడు చేసి శ్రమ పడుటకే మేలు చేసి శ్రమ పడుటకే బహు మంచిది. మరొక మాట అంటాడు పేదరు గారు, మీరు ఎలా ఉండాలని నేను బతిమాడుకుంటున్నాను అంటాడు. ఆయన ఆయనకంత రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందండి ఆయనకి. కీడుకి కీడు చేయడం కాదు, కీడు చేసి మేలు చేయి, ఇది మంచిది. ఎప్పుడు మంచిది, ఎప్పుడు మంచిది చెప్పండి. నిజంగా చెప్తుందండి, ఇన్ని కుళ్ళి కుతంత్రాలు కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో ఇన్ని చేసేసి మనం రకరకాలుగా అయిపోతామే. లైఫ్ స్పానింగ్ ఎంత ఎంత చెప్పండి, టైమింగ్ ఎంత చెప్పండి. నేను చెప్తున్నాను మరలా మళ్ళీ, 50 దాటితే ఒకడు ఉండడు ఇక్కడ, 50 సంవత్సరాలు దాటితే కరెక్ట్గా ఈ రోజు లెక్క పెట్టుకోండి, 2020 నుంచి 50 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి ఎంతమంది ఉంటారు ఇక్కడ. ఎవరు ఉండవండి మనం. ఇప్పుడు నాకు 30 వచ్చాయి, 30కి 50 కలిగితే నేను 80 బతుకుతాను గ్యారంటీ ఉందా, 80 గ్యారంటీ ఉందా? బాలసుబ్రహ్మణ్యం గారు 74 చచ్చిపోయారట, 74 చచ్చిపోయాడు ఆయన, ఎలా వాలిపోయాడు చూసారా మనిషి. 80కి 50 గ్యారంటీ లేదు, నాకు 30 అయితే మరి ఇంకా వయసు పెద్ద ఉంటే ఇంక మరి అంతే సంగతులు. మీకు మనం ఒకవేళ 30 నుంచి 50 సంవత్సరాలు లేదు ఇక చచ్చిపోయే మనకి, పోయే మనకి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఒక రోజు ఆయన ఎదుటి మనం నిలబడతాం. మాటలు బయటకు వస్తాయి, చేతలు బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తే ఆ రోజు మనం నేరస్తులుగా నిలబడతాం. ఈరోజు నేరస్తులు, ఆ రోజు మహిమ పొందడానికి నిలబడతాడు. పౌలు గారు అంటాడు, లోకం దృష్టికి మేము నేరస్తులం కానీ దేవుని దృష్టికి బాగుగా ఎరిగిన కొర్రం. ముగిస్తూ 4వ అధ్యాయం ఇది వచ్చిన ఫుల్ఫిల్ చేద్దాం. 4వ అధ్యాయం క్షమించండి, 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఈ రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నాం అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించడు. ఏమంటున్నాడు చూడండి, శ్రమల్లో కొట్టుకుపోతున్న మనిషికి లంగర్లాంటి మాట్లాడి చెప్పనా, క్రీస్తు బయలుపరచబడినప్పుడు అంటే రెండో రాకడ జరిగినప్పుడు నీకు ఏం కాదయ్యా, కంగారు అయిపోకన్నాడు. నువ్వు ఇక్కడ ఏమి చేసి కంగారు అయిపోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు ఈ పత్రిక ఇండైరెక్ట్గా ట్యాగ్లైన్ ఇస్తే దానికి ఇచ్చే ట్యాగ్లైన్ ఏంటో చెప్పనా, యేసుక్రీస్తు రాబోతున్నాడు, మరణత రమ్ము అంటాడు, రమ్మని. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడు. క్రైస్తవ నిరీక్షణ ఏంటి చెప్పనా, ఆయన వస్తాడు, ఆయన రోజు నిలబడతాను, ఆయన రోజు వస్తాడు, ఆయన నేను నిలబడతాను. ప్రభు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా పేతురు ద్వారా, ఏమని ఆశ్చర్యపడకడు, మీకు ఏదో ఇంత జరిగిపోయింది, ఇంత ఏదో జరిగిపోయింది, ఏదో వింత అయిపోయింది, అయ్యో అయ్యో అని ఏదో అనేసుకోకండి. ఆయన జరిగిన దాంట్లో మనకి ఏమి జరిగినట్టే కాదన్నాడు ఆయన. శ్రమలు 3 పాయింట్లు లేపేసిన వదిలేస్తాను. శ్రమలు అనగానే అన్ని శ్రమలు కాదు, నీకు దేవుడు డబ్బులు ఇచ్చి దాన్ని అప్పులు పాలు చేసి నువ్వు శ్రమ పడిపోతున్నాడు, అది నీ శ్రమ. నీకు బడ్జెట్ లెక్కలు మెయింటైన్ చేయడం రాలేదు, ఆ దేవుడి మీద గెంటేస్తే ఎలా. నీకు దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు సరిగ్గా మెయింటైన్ చేయక నీ కుటుంబాన్ని రోడ్డు మీద వేసేస్తావంటే నీకు డబ్బు ఉపయోగించడం రాలేదు, అది నీ శ్రమ. అది బైబిల్ శ్రమలు అంటే బైబిల్ ఊరుకోవడం. నా వలన వచ్చే శ్రమలు వేరు, నాకు తెలియకుండా ఇతరుల వలన వచ్చే శ్రమలు వేరు. నేను నేరస్తున్నాయి నాకు వచ్చిన శ్రమలు వేరు, ఎదుటివారు నేరస్తులై నన్ను నేరస్తుని చేస్తే వచ్చే శ్రమలు వేరు. మరొకటి, క్రీస్తు నామ నిమిత్తం వచ్చే శ్రమలు వేరు. ఈ 3 జోన్లో మనం ఏ జోన్లో ఉన్నాం మీరు ఒకసారి చూడండి. నేను అంటే 3వ జోన్కి వెళ్ళలేదు మనం, ఇంకా వెళ్తే ఎవరు ఎక్కువ కాలం ఇక్కడ బతుకుంటాం. 3వ జోన్కి వెళ్ళం మనం, మనకి ఇప్పుడు 2 జోన్లో ఉంటాం. ఒకటి, నీ వల్ల నువ్వు చేసుకున్న పనుల వల్ల నీకు శ్రమలు వస్తున్నాయా, లేదు. రెండవది, నువ్వు ఏమీ చేయకపోయినా నీ ఎదుటివారే నీకు శ్రమ పాలు చేస్తున్నారా, వారి నేరస్తులై నిన్ను నేరస్తుని చేసేవారు ఎవరైనా ఉన్నారా, అన్యాయం జరుగుతుందా ఈ జోన్లో ఉన్నావు. లేదండి, కేవలం సువార్త చేసినందుకు ఈరోజు నేను ఎలా అయిపోయాను, కేవలం వాకింగ్ చెప్పినందుకు నేను ఎలా అయిపోయానని ఆయన నామం నిమిత్తం చచ్చిపోయే భక్తులు ఉన్నారు ఎబ్రీ పత్రికలో, క్రైస్తవ చరిత్రలో. అలాంటి జోన్లో ఉన్నావు, నువ్వు ఏ శ్రమలు ఉన్నావో చూసుకో అంటున్నాడు పేతురు.
ఏది జరిగినా నీ వలన శ్రమలు నీకు వస్తే, నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల నీకు శ్రమలు వస్తాయి. ఆ రోజు క్రీస్తు ఎదుట మహిమ ఏమీ ఉండదు. నువ్వు ఏమీ చేయకపోయి నీ మీద నిందలు వచ్చి, నీ మీద అవమానాలు వచ్చి, నువ్వు అన్యాయం అయిపోయి నాశనం అయిపోతే ఆ రోజు నువ్వు మౌనంగా ఉంటే, ఈరోజు నిన్ను అన్యాయం చేసిన రోజు ఆయన ఎదుట పొగుడుతారు. మరొకటి, క్రీస్తును ప్రకటిస్తున్నందుకే నేను శరసాలేసి మృగాలకేసి అన్యాయం చేసి నిన్ను నాశనం చేసేస్తే ఆ రోజు నిన్ను బట్టి ప్రభువును పొగుడతారు, ప్రభువును బట్టి నిన్ను పొగుడతారు. సంగమా, గలతీయ, కప్పదొకయ, బిథునియ, ఆసియా, మీరు ఏ జోన్లో ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. శ్రమలేయో జరిగిపోతున్నాయని కంగారు అయిపోకండి. ఈ పత్రిక నేను రాస్తున్నందుకు మీరు మరింత ఆనందిస్తూ శ్రమ పడండి అన్నట్టు. ఇలాంటి పత్రిక ఇది ఎంకరేజ్ చేసినట్టు లేదు. మరేముంది, ఇంకో 10 రోజుల్లో చచ్చిపోతామండి అంటే అక్కడ దాకా ఎందుకు టైం వేస్ట్? ఈరోజే చచ్చిపోతే అవకాశం ఉంటే చచ్చిపో అంటున్నాడు ఎవరు? పేతురు గారు. అది ఒక పెద్ద అయిన పేతురు గారు మాట్లాడుతున్న లెవెల్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరులు జోలుకు పోవాడుగా కానీ బాధ అనుభవింప తాగదు. ఈ ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. ఎవడైనను, ఈ మరలా ఒకసారి 10 వచ్చింది, మీలో ఎవడైనను నరహంతకుడి గుండి నీకు బాధ వస్తుంది. ఎవరినొక చంపేసి ఎవరినొక అటెంప్ట్ మటర్ కొట్టేస్తే దానివల్ల నీకు బాధ వచ్చేస్తే అది అసలు చెప్పుకోదగిన పాయింటే కదా. నువ్వు నరహంతకుడు కాదు, అయినా నువ్వు నరహంతుడుగా అయిపోతే నీకు మేలట. నువ్వు దొంగవ కాదు, ఒకవేళ నువ్వు దొంగవైతే ఆ రోజు నీకు వచ్చేదేమీ లేదు. నువ్వు దొంగ కాకపోయినా నువ్వు దొంగలా చిత్రీకరింపబడితే ఆ రోజు నీకు మేలు. నువ్వు దుర్మార్గుడివే, ఆ రోజు నీకు మేలేం ఉండదు. నువ్వు దుర్మార్గుడు కాకపోయినా దుర్మార్గుడిగా అయిపోతే ఆ రోజు నీకు మేలు. నువ్వు పరుల జోలికి పోయి పరుల జీవితాన్ని నాశనం చేసేవాడవైతే ఆ రోజు నీకు మేలే ఉండదు. నువ్వు పరుల జోలికి పోకపోయినా కేసంతా నీ తలకాయ మీద వేసి నువ్వే కారణం అంటే ఆ రోజు నీకు మేలు. ఇంకా అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎల్ల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచవలను. ఏంటండి క్రైస్తవ జీవితం అంటే చెప్పండి? క్రైసిస్ అంటే అందరూ ఆ ప్రభువుని నమ్మేసుకుంటున్నారని ఏదో వాయిస్ వస్తుంది సొసైటీ నుంచి. నిజంగా ఇవి ఏ తెలిసిండే ఎవడు ప్రభుని నమ్ముకోరు. మతం అంటే నిజంగా చెప్తున్నాను ఏవో ఆశలతో వచ్చేది. రియల్ ట్రూత్ ఏం చెప్తుందో చూడండి. మీరు ఎందుకు పిలువబడుతున్నారంటే, నా కొరకు చచ్చిపోవడానికి పిలువబడుతున్నారంటే, ఎవడండి యేసుక్రీస్తుని నమ్ముకునేది? ఎవరైతే నమ్ముకుంటారో ఆ రోజు యేసుక్రీస్తు ఎదుట మహిమ పొందుతారు. ఇప్పుడు చెప్పండి, యోబు గ్రంథకు బాబులో ఉంది ఏంటి? పేతురు పత్రిక. యోబుకి ఆయనకి వ్యక్తిగతంగా వచ్చాయి, పేతురు పత్రిక సంఘానికి మొత్తానికి వస్తుంది అన్నాడు. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే చెప్పండి కొడదారు అప్పారావు గారు చెప్పింది కాదు, సంఘం అంటే మనమే. మనమే నలిగిపోతాం. పత్రిక నాకేం చెప్తుందంటే, పెద్దనైనా నేను తోటి పెద్దనైనా మీకు చెప్తున్నాను, నేను పెద్దని అనుభవంతో చెప్తున్నాను, జాగ్రత్త అన్నాడు పేతురు. ఎగిరి గంతేయండి, చనిపోయే అవకాశం వస్తే ఆక్కండి. గలతీయ, కప్పదొకయ, బితునియ, ఆసియా, ఆ రోజు క్రైస్తవుల్ని చంపేశాడు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉండాలంటే, నీకు ఒక డెమో ఉంది, ఆ యేసుక్రీస్తుని చూడు. ఆయనకి జరిగింది లైఫ్లో కలవరగిరి మీద ఏం జరిగింది? ఆయనకి అన్యాయం జరిగింది. మరి నాకు వచ్చే హోప్ ఏంటి, నా ఆశ ఏంటి, నా నిరీక్షణ ఏంటంటే, న్యాయముగా తీర్చేవాడు పైన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, వదిలేసే అన్నాడు. కాబట్టి మరలొకసారి వీలైతే ఎవరితో పత్రిక మరల ప్రతి వచనం చదవండి. మీతో ఆ పత్రిక మాట్లాడుతుంది, నిన్ను బంధిస్తుంది, ప్రభువు దగ్గర ఆయన పాదాల దగ్గర నిన్ను పడేస్తుంది. అన్ని విధాలుగా ఆయనకు మనం లొంగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి దేవా, ఎన్నో ఇబ్బందులు శ్రమల మధ్య తండ్రి మరలా నన్ను తీసుకొచ్చి నా సహోదరుల మధ్య నిలబెడతండి. 12 సంవత్సరాల సహవాసం, మరలా నేను చూస్తాను చూడన్న ఆందోళన నుంచి నన్ను తొలగించి తండ్రి, నిలబెట్టిన దాన్ని బట్టి తండ్రి
మీ మహిమను మీ నామాన్ని బోధించడానికి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ నా జీవితం అంతా దేవా నీకు మహిమార్థం ఉండడానికి తండ్రి మరింత శ్రమల్లో అనుభవాన్ని విధేయతను నాకు నేర్పిస్తారని నేను కోరుకుంటున్నాను తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి మా సహోదరులకి, మాకు నువ్వు మరింత ధైర్యాన్ని ఇవ్వండి. మా నిరీక్షణ తండ్రి ఆ రోజు మేము నిలబడాలి. ఆ రోజు తండ్రి ఈ రోజు పొగుడుతున్న వారే, ఆ రోజు ఎవరు పొగిడేవారో ఎవరు నిందలు చేసేవారో మాకు అందరికీ తెలుస్తుందని పేతురు ద్వారా చెప్పించారు తండ్రి. దూషించేవారిని క్షమించండి, మా శత్రువులను ప్రేమించి మనసును మాకు ఇవ్వండి, వారిని క్షమించండి, వారి హృదయాలను మార్చండి, ప్రతి శ్రమ నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి, మమ్మల్ని కాపాడండి. మీ చిత్తమైతే మరలా తండ్రి లోతైన సంగతులు మేము నేర్చుకోవడానికి తండ్రి సంఘముగా మా అందరికీ తగిన అవకాశాన్ని ప్రసాదిస్తారని కోరుతున్నా. ముందు మాట్లాడిన సహోదరుడికి మరింత జ్ఞాన తలంతులు అనుగ్రహించండి, మిగిలిన బోధకులకి మరింత జ్ఞానయుక్తమైన మనసుని ఇవ్వండి తండ్రి. తండ్రి మమ్మల్ని మేము లోబరుచుకొని మీకు ప్రతి విషయాన్ని అంకితం చేయడానికి సాతానుడు తండ్రి ఎంత గలిబిలి చేస్తాడో తండ్రి సహోదరు ద్వారా చెప్పారు, అది నిజమే. ఆ గలిబిలి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు తండ్రి తగిన నిర్ణయాలు తీసుకునే మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.